గుంటూరు జిల్లా హరగ్రహంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి 29వ తేదీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తాడికొండ లీలా వెంకట వీరాంజనేయులు, నేరేళ్ల వెంకటహరి ప్రసాదరావు తెలిపారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే వీలుగా క్యూ లైన్లో ఏర్పాటు చేశామని అన్నారు. అమ్మవారు 9 రోజుల పాటు వివిధ రకాల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు శ్రీమద్దేవి నవరాత్రులు 102వ సంవత్సరం దసరా మహోత్సవాలు జరుపుటకు అమ్మవారి పాదసేవలు నేను తాడికొండ లీలా వెంకట వీరాంజనేయులు ఈఎల్వి, నేరేళ్ల హరిప్రసాదరావు గారు కమిటీతో అమ్మవారి పాదసేవలో మేమంతా 102 మంది సభ్యులతో ఈ ఉత్సవాలని చేస్తున్నాము. దానిలో ముఖ్యంగా 15వ తారీఖు నుంచి ఆదివారం నుంచి 23/10 సోమవారం వరకు 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయుటకు నిర్ణయించాము. దానిలో భాగంగా 15వ తారీఖు ఆదివారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారము, 16వ తారీఖు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారము, 17వ తారీఖు శ్రీ చండీదేవి అలంకారము, 18వ తారీఖు పుష్పసే అలంకారము. ఈ పుష్పసే అలంకారం రోజున విపరీతమైన భక్తులు గుడికి రావడం జరుగుతుంది. చాలా విశేషంగా మన అమ్మవారి గుళ్ళో పుష్పసే అలంకారం జరుగుతుంది, దాన్ని భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 19/10 శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అలంకారము, 20వ తారీఖు శుక్రవారం శ్రీ సరస్వతీదేవి అలంకారం. మూలా నక్షత్రం రోజున దేశవ్యాప్తంగా అమ్మవారికి మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం జరుగుతుంది, దానికి కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. నగరంలోని జిల్లాలోని ఎంతోమంది దాతలు ఉదారంగా ఈ దసరా ఉత్సవాలకి సహకరించబట్టే ఇంత అంగరంగ వైభవంగా మేము ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి మీడియా ముఖ్యంగా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ దాతలేదే కూడా ఏ కార్యక్రమాలు కూడా జరగవు. అలాంటిది ఎంతో మహిమ కలిగినటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలు చేయాలనే ఒక గట్టి సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా అమ్మవారి పాదసేవలో పాదసేవకులుగా ఈ ఉత్సవాన్ని జరుపుతున్నాం. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు చేస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా చండీ హోమం నిర్వహిస్తున్నాం. ఆలయంలో ఈ ఏర్పాట్లో భాగంగా ఎన్నో పెయింట్స్ వేయించాము, రిపేర్లు చేయించాము. తదుపరి శానిటైజేషన్ విషయంలో కానీ, ప్రసాదాల పంపిణీ విషయంలో కానీ చాలా టీం వర్క్గా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో మాకు అమ్మవారి పాదసేవలో సభ్యులిచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మాకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ అన్నదండలతోటి మమ్మల్ని వేయటం జరిగింది. కానీ ఈ దసరా నవరాత్రోత్సవాలు అదివరి కంటే కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. ఆలయంలో కూడా మీరు లోన పోయిచుండారు, చూసుంటారు, వివిధ రకాలుగా క్యూ లైన్లో కానీ భక్తులకి సౌకర్యం కోసం వాటర్ మంచినీళ్ళ సౌకర్యార్థం మరియు ఎయిర్ కూలర్స్ కానీ మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 క్యూ లైన్లు నడుస్తాయి, లోనకు వచ్చేటికి 5-6 క్యూ లైన్లు ఉంటాయి. ఏ భక్తుడు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా 5-6 క్యూ లైన్లు లోనకు పోయేటట్టుగా అవకాశం చేశాం. మరియు ఈ దసరా నవరాత్రుల్లో బయట సాంస్కృతిక కార్యక్రమం పెట్టాము. మూలా నక్షత్ర రోజు సుమారుగా 7,000 నుంచి 8,000 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం, పుస్తకాలు పెన్నులు ఇస్తారు. అలాగే లాస్ట్ రోజు గ్రామోత్సవం సందర్భంగా
మహిళల చేత 1500 మంది ఒకే రకమైన శారీ తోటి ఊరేగింపు జరుగుతుంది. వివిధ రకమైన కళాకారుల చేతోటి మీరు చూడండి, మేము ఈ కార్యక్రమాలు చేసేది ఎంత విజయవంతంగా ఉంటుందో గతంలో కంటే కూడా ఇప్పుడైతే ఈ నవరాత్రుల్లో ఉత్సవాల్లో 8 రోజులు అమ్మవారికి అలంకారాలు పూలతోటి అనేక రకాలతోటి వివిధ అలంకారాలు చేస్తున్నాం. ఈ దసరా నవరాత్రుల్లో మాకు అమ్మవారి పాదసేవలో సభ్యులు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది.